వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్స్ ఏంటంటే హౌ టు బైసెక్ట్ ఏ యాంగిల్, హౌ టు డ్రా ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్, హౌ టు డ్రా టూ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అండ్ హౌ టు డ్రా ఏ టాంజెంట్ టు ద ఆర్క్. సో ఈ ఫోర్ టాపిక్స్ని ఈరోజు కవర్ చేయబోతున్నాను. ఓకే, సో బైసెక్ట్ అనే యాంగిల్ అనేది నా ప్రీవియస్ వీడియోలో తీయాల్సినాయి, కానీ ఈ టాపిక్ మిస్ అయింది. సో అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనది టాపిక్ ఏంటంటే బైసెక్ట్ ఏ గివెన్ యాంగిల్. ఓకే, సో మనకి క్వశ్చన్లో మనకి ఒకవేళ యాంగిల్ ఇస్తే, ఓకే సో నేను ర్యాండమ్గా ఒక యాంగిల్ తీసుకుంటున్నాను అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ వన్ నేను తీసుకుంటున్నాను. ఓకే, నేను ర్యాండమ్గా ఒక యాంగిల్ డ్రా చేసుకుంటున్నా. ఓకే, సో నేను దీనిని ఏమనుకుంటా అంటే ఇది ఏ, ఇది నా బి అండ్ ఇది నా సి. సో నేను ఈ యాంగిల్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో లేకపోతే మనం దానిని బైసెక్ట్ చేయడం అని కూడా అనవచ్చు, బైసెక్టింగ్ అండ్ యాంగిల్. ఓకే, సో బైసెక్ట్ అయిన యాంగిల్ మీన్స్ ఈ యాంగిల్ని ఈక్వల్ టు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, సో అట్లా చేయడానికి ఫస్ట్ మనకి యాంగిల్ కావాలి. సో నేను ర్యాండమ్గా ఒక యాంగిల్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీనిని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను బై యూజింగ్ కంపాస్. సో ఏ నుండి ఫస్ట్ ఒక ఆర్క్ డ్రా చేస్తా. సో ఆర్క్ డ్రా చేసిన, సో ఈ ఆర్క్కి నేమ్స్ ఏమని ఇచ్చుకుంటా అంటే ఏ బీసీ అయిపోయినాయి, దీనిని ఈ అని ఇచ్చుకుంటా. ఓకే, నేను దీనిని ఈ అని ఇచ్చుకుంటా అండ్ దీనిని ఎఫ్ అనుకుంటా. ఓకే, తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈని కానీ ఎఫ్ కానీ ఒక సెంటర్ తీసుకొని ఆఫ్ కంటే ఎక్కువ రేడియస్ తీసుకోవాలి ఆర్క్కి. ఈఎఫ్ ఆర్క్కి ఆఫ్ కంటే ఎక్కువ రేడియస్ తీసుకొని మనం దీనిని కట్ చేస్తాం అన్నట్టు. ఈఎఫ్ మాత్రమే తీసుకుంటాము. ఓకే, తీసుకుండా మనకు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ మనం ఏమనుకుంటామంటే ఓ అనుకుంటాం అన్నట్టు. ఓకే, ఓ. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఏ టు ఓ జాయిన్ చేసుకుంటే ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇట్లా డ్రా చేస్తే ఆటోమేటిక్గా మనకి బైసెక్షన్ అనేది అయిపోతుంది అన్నమాట. సో మన ఈ లైన్ అనేది మన బీఏసి యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అన్నట్టు. మనం దీనిని ఏ విధంగా రాసుకోవచ్చు, బిఏఓ ఈక్వల్ టు సిఏఓ, ఓ ఇది సిఏఓ ఈక్వల్ టు మనం ఏమనుకోవచ్చు, బిఏసి డివైడెడ్ బై టూ. ఓకే, సో ఈ విధంగా మనకి డివైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది మన ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ టాపిక్. సో సెకండ్ టాపిక్ ఏంటంటే డ్రా ఏ టాంజెంట్ టు ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 30 mm. ఓకే, సో సర్కిల్కి మనము ఎలా ఏ విధంగా మనం డ్రా చేస్తాం అనేది మనకి సెకండ్. ఓకే, సో ఇది నా సెకండ్ టాపిక్. సో ఫస్ట్ మనం సర్కిల్ డ్రా చేసుకుంటాం. సో సర్కిల్ ఎంత మనకి 3 cm అన్నాడు. ఓకే, సో 3 cm పెట్టుకుంటాం. ఫస్ట్ మనం సర్కిల్ డ్రా చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో సర్కిల్ డ్రా చేసిన అండ్ ఇది నా సెంటర్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఆ పాయింట్ని ఏమనుకుంటాం అంటే పి అనుకుంటాం అండ్ దీనిని మనం ఏమనుకుంటాం అంటే ఓ అనుకుంటాం అన్నట్టు. ఓకే, సరే నేను ఇక్కడ పెట్టుకుంటాను పాయింట్ని. ఓకే, ఈ పాయింట్ని పి అనుకుంటున్నాను అండ్ ఈ పాయింట్ని ఓ అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఓ టు పి జాయిన్ చేసుకుంటా ఒక లైన్ని ఎక్స్టెండ్ చేస్తా అన్నట్టు. ఓకే, ఎక్స్టెండ్ చేస్తా. నెక్స్ట్ పి టు ఓ ఎంత రేడియస్ ఉందో తీసుకొని దానిని ఇంకో చోట ఈ మనము ఎక్స్టెండ్ చేసిన లైన్ పైన కట్ చేస్తాం. ఓకే, ఆ కట్ చేసిన దానిని మనం ఏమనుకుంటామంటే క్యూ అనుకుంటాం అన్నట్టు. ఓకే, క్యూ. నెక్స్ట్ మనము హాఫ్ ఆఫ్ ది రేడియస్ కంటే మనం క్యూని సెంటర్ తీసుకొని మనకి హాఫ్ ఆఫ్ రేడియస్ కంటే ఎక్కువ తీసుకొని
మనము లైన్స్ని మనం కట్ చేస్తాం అన్నట్టు. సో మనము ఆర్క్స్ డ్రా చేస్తాం, ఎక్కడ పైన అండ్ కింద. సో పి మన క్యూ నుండి ఏ విధంగా డ్రా చేసినామో ఓ నుండి కూడా మనం ఆర్క్స్ అదే విధంగా డ్రా చేస్తాం, పైన ఒక చోట కింద ఒక చోట. ఓకే, సో మనకి టూ పాయింట్స్ క్రియేట్ అవుతాయి. సో ఆ టూ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటాం, మనము డ్రా చేసే లైన్ని మనకి టాంజెంట్. ఓకే, సో మనము ఈ విధంగా ఒక సర్కిల్కి టాంజెంట్ అనేది డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, సో వీటికి పాయింట్స్కి మనం నేమ్స్ ఏమని ఇచ్చుకోవచ్చు అంటే, ఈ పాయింట్కి నేను ఏ అనుకుంటున్నాను, ఈ దీనిని బి అనుకుంటున్నాను. ఓకే, సో మనకి దీని రేడియస్ ఎంత, మనకి రేడియస్ వచ్చేసరికి 30. ఓకే, సో ఈ విధంగా ఒక సర్కిల్కి ఒక టాంజెంట్ మనం డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ ఏంటి, డ్రా ఏ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 300 ఫ్రమ్ ఏ పాయింట్ 70 mm ఫ్రమ్ ది సెంటర్. ఓకే, సో 30 mm రేడియస్ ఉన్న సర్కిల్కి 70 mm దూరంతో మనము రెండు టాంజెంట్స్ డ్రా చేయాలని అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ టూ టాంజెంట్స్ అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఫస్ట్ మనం ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి, ఒక పాయింట్ తీసుకొని. సో ఇది నా పాయింట్ అనుకుంటున్నాను. ఓకే, సో మన రేడియస్ ఎంత, 30 mm అన్నాడు, మీన్స్ 3 సెంటీమీటర్స్. సో 3 సెంటీమీటర్స్ పెట్టుకుంటాం. సో దీని నుండి 3 సెంటీమీటర్స్ తోటి ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం. ఓకే, సర్కిల్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ మనం దీని పేరు ఇచ్చుకుంటా, దీనిని ఏమనుకుంటా అంటే ఓ అనుకుంటా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 70 mm అని ఇచ్చింది, ఫస్ట్ ఆ పాయింట్ మనం లొకేట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఎక్కడ మనకి అనేది ఎక్కడ చెప్పలేదు కాబట్టి నేను ఇటు సైడ్ తీసుకుంటాను. సో 70 mm అన్నారు కాబట్టి 7 సెంటీమీటర్స్ తోటి ఒక లైన్ తీసుకున్నాను. ఈ లైన్కి నేను ఏమి ఇచ్చుకుంటా అంటే పి నేమ్ ఇచ్చుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం దీనిని లైన్ బైసెక్టింగ్ మెథడ్ యూజ్ చేస్తాం, మీన్స్ పన్ ఏ నుండి హాఫ్ ఆఫ్ ది లెంత్ కంటే మనం ఎక్కువ లెంత్ తీసుకొని కంపాస్ తోటి. ఓకే, పైన ఒక ఆర్క్ డ్రా చేస్తాం, అదేవిధంగా కింద ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, సో విత్ ద సేమ్ రేడియస్ ఓని సెంటర్ పెట్టుకొని మనం మళ్ళీ ఒక పైన ఆర్క్ డ్రా చేస్తాం, కింద ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, ఇట్లా డ్రా చేసినప్పుడు మనకి ఒక లైన్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనము ఆ లైన్ డ్రా చేసుకుంటాం. ఇట్లా డ్రా చేసుకున్నప్పుడు మనకు పాయింట్ క్రియేట్ అవుతుంది, దీనిని మనం ఏమనుకోవచ్చు, నేను పి అనుకుంటున్నా. ఓకే, ఇది నా ఏ అనుకుంటున్నా. ఓకే, ఇది నా ఏ, ఇది నా పి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే విత్ ద పిఏ రేడియస్. ఓకే, విత్ ద పిఏ రేడియస్ ఆర్ పిఓ రేడియస్. ఓకే, మనకి ఆటోమేటిక్గా పి అనేది మనకి సెంటర్లో వస్తుంది కాబట్టి ఏదైనా రేడియస్ పెట్టుకోవచ్చు, ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఓకే, సర్కిల్ డ్రా చేసినప్పుడు మనకి ఈ సర్కిల్లో మనకి టూ పాయింట్స్, మనం ఫస్ట్ డ్రా చేసిన సర్కిల్లో టూ పాయింట్స్లో మనకి ఈ సర్కిల్ అనేది కట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, వాటికి నేమ్స్ ఇచ్చుకోవాలి, వీటి ఏంటంటే ఏ అండ్ బి. ఓకే, సో మనము ఫ్రమ్ ది సారీ నేను ఇక్కడ ఏ ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి దీనిని బి అనుకున్నా అండ్ దీనిని సి అనుకుంటున్నా. ఓకే, సో నచ్చిన ఏం చేస్తామంటే లైన్స్ డ్రా చేస్తాం. సో మనం ఏ టు సి జాయిన్ చేసుకుంటా డ్రా చేసే లైన్ ఏమంటామంటే అది మనకి ఫస్ట్ టాంజెంట్ అవుతుంది. అదేవిధంగా ఏ టు బి జాయిన్ చేసుకుంటా డ్రా చేసే లైన్ మనకి సెకండ్ టాంజెంట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనము
టాంజెంట్స్ అనేది డ్రా చేస్తాం. ఓకే, సో ఇది మన ఒరిజినల్ సర్కిల్, మనవి ఇవి మన టాంజెంట్స్ అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనకి డ్రా చేస్తాం. ఇదేంటి మనకి థర్డ్ వన్. ఓకే, డ్రా ఏ టూ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 30 mm ఫ్రమ్ ఏ 70 mm ఫ్రమ్ ది సెంటర్. ఓకే, సో సర్కిల్ సెంటర్ నుండి 70 mm నుండి డిస్టెన్స్ నుండి మనకి సర్కిల్కి టూ టాంజెంట్స్ డ్రా చేయమన్నప్పుడు మనము ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, మనకి డ్రా ఏ టాంజెంట్ టు అన్ ఆర్క్ ఆఫ్ ఇన్యాసెసిబుల్ సెంటర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఫీట్. ఓకే, సో మనం ఒక ఆర్క్ తీసుకొని ఆర్క్ పైన ఏదైనా ఒక పాయింట్ పైన నుండి ఒక టాంజెంట్ని డ్రా చేయనేసి మనకి చెప్తుంది అన్నట్టు. సో మనకి క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్త్ వన్. ఓకే, ఫోర్త్ వన్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. సో మనం ఫస్ట్ ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. ఓకే, సో తర్వాత మనం వీటికి నేమ్స్ ఇచ్చుకుంటాం. దీనిని నేను ఏ అనుకుంటున్నాను అండ్ దీనిని బి అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనము టాంజెంట్ అనేది ఎక్కడ డ్రా చేద్దాం అనుకుంటున్నాము, మనం దానిని లొకేట్ చేసుకోవాలి. సో నేను టాంజెంట్ అనేది ఈ ప్లేస్లో డ్రా చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను దీనికి టీ అని నేమ్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ టీ దగ్గర నుండి మనము ఈ ఫస్ట్ డ్రా చేసిన ఆర్క్ని మనం టూ సైడ్స్ కట్ చేసుకుంటాం అన్నట్టు. నేను ఇక్కడ కట్ చేస్తున్నా అండ్ ఇక్కడ కట్ చేస్తున్నా. ఓకే, వీటికి మనం నేమ్స్ ఇచ్చుకోవాలి. ఆ నేమ్స్ ఏంటి అంటే నేను ఏమి ఇచ్చుకుంటా అంటే ఎం అని ఇచ్చుకుంటా అండ్ ఇక్కడ ఎన్ అని ఇచ్చుకుంటా. ఓకే, సో మనము వీటిని నేమ్స్ అనేవి మనము ఎలానైనా ఇచ్చుకోవచ్చు, అది మన విష్. ఓకే, సో మనము ఆర్క్ బైసెక్షన్ మెథడ్ యూజ్ చేసి ఫస్ట్ మనము దీనిని కట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆర్క్ అంటే ఎక్కువ రేడియస్ తీసుకొని పైన ఒక లైన్ డ్రా చేస్తాం, అట్ ద సేమ్ టైం కింద ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, సో సేమ్ రేడియస్ తోటి మనం ఇప్పుడు ఎం తోటి డ్రా చేసాం, ఎన్ సెంటర్ పెట్టుకొని మనం డ్రా చేసిన ఆర్క్స్ని మనం కట్ చేస్తాం అన్నట్టు. సో నాకు టూ కట్ పాయింట్స్ వచ్చినాయి, సో నేను వాటికి నేమ్స్ ఇస్తా. దీనిని ఓ అనుకుంటా అండ్ దీనిని పి అనుకుంటున్నా. ఓకే, సో నేను ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నా, జాయిన్ చేసిన. ఓకే, సో నాకు పాయింట్ అనేది నాకు ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ నుండి ఈ లైన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం అన్నట్టు. సో నేను ఇక్కడ నుండి ఒకటి డ్రా చేస్తున్నా, ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో మనం ఇక్కడ ఏబి ఇచ్చినాం కాబట్టి నేను వీటికి నేమ్స్ ఏమనిస్తా అంటే సి అనిస్తా, డి అనిస్తా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లైన్ బైసెక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మీన్స్ మనము సిడి లెంత్లో హాఫ్ కంటే ఎక్కువ లెంత్ని రేడియస్గా పెట్టుకొని సిని సెంటర్గా పెట్టుకొని మనము ఇటు సైడ్ ఒక ఆర్క్ డ్రా చేస్తాం అండ్ లైన్కి కింది సైడ్ ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, విత్ ద సేమ్ రేడియస్ డి దగ్గర సెంటర్ పెట్టుకొని మనం డ్రా చేసిన లైన్స్ని మనం కట్ చేస్తాం అన్నట్టు, మనం డ్రా చేసిన ఆర్క్స్ని. ఓకే, సో మనం ఆర్క్స్ కట్ చేసినప్పుడు మనకి రెండు ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అనే, సో మనం ఆ రెండింటిని జాయిన్ చేసుకుంటా డ్రా చేసే లైన్ ఏమవుతా అంటే మనకి ఆర్క్ టాంజెంట్ లైన్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో నేను బ్లాక్ స్కెచ్తో డ్రా చేస్తున్నాం. సో ఇది మన టాంజెంట్ అన్నట్టు. ఓకే, సో ఆర్క్ని మనం ఈ విధంగా టాంజెంట్ అనేది డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, ఫస్ట్ మనకి ఆర్క్ డ్రా చేసుకుంటాం. ఓకే, సో ఆర్క్లో మనము ఒక పాయింట్ లొకేట్ చేసుకుంటాం, ఎక్కడైతే మనం టాంజెంట్ డ్రా చేద్దాం అనుకుంటున్నామో ఆ పాయింట్ లొకేట్ చేసుకొని మనం ఫస్ట్ డ్రా చేసిన ఆర్క్ని టూ పార్ట్స్ ఇంకా టూ ఆర్క్స్ మనము కట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో వాటికి నేమ్స్ నేను ఏమని ఇచ్చిన అంటే ఎం అండ్ ఎన్ అని ఇచ్చిన. ఓకే, సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఆర్క్ ఇంటర్సెక్ట్ బైసెక్ట్ మెథడ్ యూజ్ చేసి
మనము ఈ ఆర్క్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఎలా చేస్తాం అది? ఎమ్ దగ్గర ఎమ్ని ఎమ్ని సెంటర్ తీసుకొని కంపాస్ చూసేసి ఆర్క్లో హాఫ్ కంటే ఎక్కువ లెంత్ తోటి రేడియస్ తీసుకొని మనం పైన ఒక ఆర్క్ డ్రా చేస్తాం, కింద ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, విత్ ద సేమ్ రేడియస్ ఇప్పుడు ఎన్ సెంటర్ పెట్టుకుంటాం. ఇంతకుముందు మనం డ్రా చేసిన ఆర్క్స్ని మనము కట్ చేస్తాం అన్నట్టు. పైన కింద డ్రా చేసిన ఆర్క్స్ని కట్ చేసి ఆ రెండింటిని జాయిన్ చేసుకుంటా ఒక లైన్ డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనకు అప్పుడు ఒక లైన్ క్రియేట్ అవుతాయి. సో మనము ఆ లైన్ కూడా మనము డివైడ్ చేసుకుంటాం అన్నట్టు. సో మనకి ఈ పాయింట్ దగ్గర మనకి ఎక్కడైతే టాంజెంట్ అనుకుంటామో అక్కడ మళ్ళీ కంపాస్ పెట్టి మనకు ఒక డిస్టెన్స్, మన ఇష్టం ఆ డిస్టెన్స్ ఎంత అనేది. సో మనం పైన ఎంత డిస్టెన్స్ తోటి ఆ లైన్ కట్ చేసామో కింద అంతే డిస్టెన్స్ తోటి లైన్ కట్ చేయాలి. ఓకే, కట్ చేసినాక మనకి టూ పాయింట్స్ క్రియేట్ అయితే ఆ పాయింట్స్కి మనం నేమ్స్ ఇచ్చుకుంటాం. సో నేను నేమ్స్ ఏమని ఇచ్చుకున్నా అంటే సి అండ్ డి అని ఇచ్చుకున్నా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లైన్ బైసెక్ట్ మెథడ్ యూజ్ చేసి మనము ఈ లైన్ని టూ ఈక్వల్ హాఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అలా డివైడ్ ఎలా చేస్తామంటే సీని సెంటర్గా పెట్టుకొని కంపాస్ తోటి హాఫ్ కంటే ఎక్కువ లెంత్ తీసుకొని రేడియస్గా తీసుకొని మనము ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం అండ్ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, ద సేమ్ రేడియస్ దీని సెంటర్గా పెట్టుకొని మనం ఇంతకుముందు డ్రా చేసిన ఆర్క్స్ని మనం కట్ చేస్తాం. ఆ రెండింటిని మనం జాయిన్ చేసుకుంటా డ్రా చేసే లైన్ని మనము టాంజెంట్ టు ద ఆర్క్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనం డ్రా చేస్తాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.